జగన్మోహన్ రెడ్డికి బ్లూ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్ ఉంది, నాకు పేపర్ కూడా లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. నిద్ర లేస్తే ఆయనకు పేపర్ ఏ లేదంట. సాక్షి ఎవడది? సాక్షి టీవీ ఎవడది? టీవీ నైన్ వాళ్ళు ఎవరికేస్తున్నారు? ఎన్టీవీ ఎవరికేస్తున్నారు? నీ పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని బ్లూ మీడియాని పట్టుకొని నాకేమీ లేదని నంగనాచిగా మాట్లాడతావా నువ్వు? అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడి మన మీద మైండ్ గేమ్ ఆడాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా డాక్రా ఉమెన్ కోటే చెప్తున్నా, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అది నా మానస పుత్రిక. నిన్న ప్రధానమంత్రి చెప్పారు ఒకే మాట అన్నాడు ఆయన, ఆ రోజుట్లో డాక్రా సంఘాలు పెట్టి దేశానికి ఆదర్శం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ మీటింగ్ లో ఆయనే చెప్పాడు. నేను ఒకటి ఆలోచించాను, డాక్రా సంఘాల్లో పేదవాళ్ళను సభ్యులుగా చేర్చి రూపాయి పొదుపు చేసి నేను ఒక రూపాయి ఇచ్చి ఆర్థిక లావాదేవీలు వాళ్లే చేసుకున్నట్టుగా మంచి నాయకురాళ్లుగా తయారు చేయడం కోసం ముందుకు పోయా. అది బాగా పెరిగింది, మంచి వ్యవస్థ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు ఉపయోగించుకుంటున్నాడు. ఎక్కడ మీటింగ్ అయినా స్కూల్ బస్సులన్నీ ఫ్రీగా రావాలి, అవునా కాదా? స్కూళ్లన్నీ హాలిడే, జగన్ వస్తున్నాడంటే పిల్లలకు హాలిడే. బలవంతంగా ఎవరన్నా రాకపోతే ఏం చెప్తున్నాడు? పెన్షన్ కట్టు, అమ్మఒడి కట్టు, భరోసా కట్టు. కొంతమంది లేడీస్ అంటున్నా, నువ్వు కట్ చేస్తే కట్ చేయగాని నీ మీటింగ్ మేము రావు అనే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే చూశారు నర్సాపూర్లో ఏం తమ్ముళ్ళు తీసుకొస్తే పారిపోయారా లేదా? చున్నీలన్నీ లాగేశారా లేదా వీళ్ళు? ఆడబిడ్డ చున్నీలు లాగడం ఏంటయా? ఈ జగన్మోహన్ రెడ్డిని మీరు చూస్తే ఎవరైనా నల్ల గొడుగు తీసుకొస్తే భయపడిపోతాడు, నల్ల కోట్ ఎత్తుకొని వేసుకొని వస్తే భయపడిపోతాడు. అవన్నీ లాగేయాలి. ఇలాంటివన్నీ కూడా చిత్ర విచిత్రాలు చూస్తున్నాను తమ్ముడు రాజకీయాల్లో. నేను అందరి మీద కేసులు పెడతాడు, రాత్రి మగుళ్ళు ఆలోచిస్తున్నాడు ఇంకా నా మీద ఏమేమి కేసులు పెట్టాలా అని. తోతనే ఉన్నాడు, తువ్వు ఎలుక కూడా దొరకదు, దాని ఈక కూడా దొరకదు, ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకో. ఉందాతనం లేని వ్యక్తి వ్యక్తి బాబాయిని చంపిన వాడికి ఉందాతనం లేకపోతే ఎక్కడిని చూస్తుంది తమ్ముళ్ళు? ఇలాంటి చాలా సమస్యలున్నాయి. ఏదేమైనా ఆడబిడ్డలందరినీ మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఎంపవర్ చేసిన పార్టీ, పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లలకి, ఆడపిల్లలకి 33% ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ కట్నాలు వస్తున్నాయి తమ్ముళ్ళు. ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. ఒకప్పుడు ఆడపిల్ల తండ్రి అనుకుంటే చాలా చులకనగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఆడపిల్లల తండ్రుల్ని గౌరవంగా చూసే రోజు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇవన్నీ కూడా 25 ఏళ్ళు అయినా ఏమైనా కాదా? హైదరాబాద్ నగరం 25 ఏళ్లకు ముందు, 25 ఏళ్ల తర్వాత, అవునా కాదా? 25 ఏళ్లను చేయగలిగాం. నా బాధ ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ పుట్టాడు ఈ గడ్డ మీద, ఈ కొవ్వూరులో పుట్టారు. నేను ఐటీ పెట్టాను, నేర్చుకున్నాడు. కొంతమంది అమెరికాకి వెళ్ళారు, కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్కి వెళ్ళారు. వెళ్ళారా లేదా? డబ్బులు సంపాదిస్తున్నారు లేదా? మీ ఇంట్లో పిల్లలుంటే ఒక పాట చెప్పండి,
నాకు రాయల్టీ పే చేయాల పార్టీకి. ఏంటి లేదా రాయల్టీ పే చేయాలా లేదా? మామూలుగా 10,000 15,000 రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళకి లక్షలు కోట్ల రూపాయలు సంపాదించే మార్గం ఎవరు చూపించారు? ఎవరు చూపించారు? దాంట్లో 1% అన్న నాకు రాయల్టీ ఇవ్వాలి కదా పార్టీ ఫండ్. ఖర్చు అన్నా పెట్టాలి కదా, పెట్టరా ఇవ్వరా? నా ఆలోచన ఒకటి, మళ్ళీ యువకులు ఇక్కడంతా ఎక్కడ చూసినా పెద్దవాళ్ళ కంటే యువకులే ఎక్కువ కనపడుస్తున్నారు. వాళ్ళల్లో ఎనర్జీ లెవెల్ చూడండి. పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడాలంటే నామోషి పడతారు, అదే యువత అయితే ఆకాశానికి ఎగరతారు. అది వాళ్ళ శక్తి. ఈ యువ శక్తి రాబోయే 20 సంవత్సరాలు భారతదేశం సొంతం, ప్రపంచమంతా రాణిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ మన రాష్ట్రంలో మాత్రం రివర్స్ పాలన, రివర్స్ గేర్లో ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచమంతా రాణిస్తారు వీళ్ళు, కానీ ఇక్కడ ఆంధ్రదేశంలో మాత్రం రాణించారు. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుండో ఏముంది? ఆ శని ఎవరు? ఆ శని ఎవరు? ఆ శని వదిలించుకున్నావా లేదా? 5 ఏళ్ల శని అవునా కాదా? నేను ఒకటే కోరుతున్నా, మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు, ఉత్సాహంగా కూడా ఉన్నారు. తెల్లవారే వరకు కూడా ఒక్కరు కూడా కదిలేడుగా లేరు. నా గొంతే అలిసిపోయింది. అయితే మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం కలిగింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా మీరు? ఇక్కడ చెప్పింట్లో పోయి పడుకుంటారా? 10 మందికి చెప్పాలి కదా, భయపడకుండా ఉద్యమంగా మాట్లాడాలి కదా, ఓపెన్ గా మాట్లాడండి. ఏం చేస్తాడయ్యా? ఏం చేస్తాడు? ఓపెన్ గా చెప్పండి. నీ ముద్దులు అయిపోయినాయి, ఇప్పుడు పిడిగుద్దులు అనుభవిస్తున్నాం, ఇంకా నీకు ఓటేయం, మీరు మా ఇంటికి రావద్దని నిర్మోహమాటంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. నేనందరికీ సెల్ ఫోన్లు ఉన్నానని చెప్పా, ఆ సెల్ ఫోన్ ఉపయోగించండి. సెల్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టండి, అన్నిటికీ మీరు ఇది పెట్టండి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ ఈ రోడ్డు ఒక ఫోటో వేసి పెట్టండి. ఇట్లా అన్ని సమస్యలు లింక్ చేసి రాష్ట్రం మొత్తం ఒక ప్రచారం చేద్దాం. నేను ఇప్పుడే రేపటి నుంచి రాష్ట్రంలో 8,600 యూనిట్లున్నాయి పార్టీలో, వాళ్ళందరికీ ప్రోగ్రాం ఇచ్చాం, ఇంటింటికి వెళ్ళమన్నాను, ప్రతి ఒక్కరిని కలవమన్నాను, చైతన్యవంతులు చేయమన్నాను, సమస్యలు కనుక్కోమన్నాను, అవన్నీ రాసుకోమని చెప్పాను. ఒక ఫార్మ్ ఇచ్చా, దాంట్లో ఫిలప్ చేయమన్నా, అవన్నీ కంప్యూటరైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 96% ఎలక్షన్ మేనిఫెస్టో అయిపోయిందంట. 99% అయిపోయిందా? అయిపోయింది కదా. అంటే మనం ఏదైనా మాట్లాడితే కాలేదు అంటే అక్కడి నుంచి ఉన్మాదులు వచ్చి పడిపోతారు మన మీద. అందుకే నేను చెప్తున్నా, ఈ సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్తాం, జగన్ మా బాధలన్నిటికీ నువ్వే కారణం, నీ వల్లనే మేము నష్టపోయాం, నాకు రేషన్ రాలేదు, నాకు గిట్టుబాటు ధర రాలేదు, నేను అక్వాకల్చర్ లో మునిగిపోయాను, ఈ రోడ్డు వల్ల నా నడుము నొప్పి పోయి
ప్రతిరోజు హాస్పిటల్లో చేరిపోయే పరిస్థితికి వచ్చా. అవునా కాదా? ఈ విధంగా మన అందరినీ చైతన్యవంతులు చేస్తే ప్రజల్లో కానీ చూస్తే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఏదో ఒక 2000 వేసాడు అనుకుంటారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. దానికి వాలంటీర్లు ఇంటింటికి పోయి 100 సార్లు చెప్తారు, ఫోటోలు పెడతారు, బెదిరిస్తారు, మన మీద దుష్ప్రచారం చేస్తారు. పర్వాలా, నాకు మీరందరూ ఉన్నారు. మీరు అనుకుంటే వాళ్ళ ఆటలేమీ సాగవు. నా నమ్మకం మీరు. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే అది మీ వల్లనే సాధ్యం. దానికి సిద్ధంగా ఉండమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఆనందంగా పోయి రాత్రి నిద్రపోతా. కానీ నేను ఆనందంగా పడుకుంటే మీరు కూడా ఆనందంగా పడుకుంటే కొంపలు కూలిపోతాయి. మన లక్ష్యాన్ని నెరవేర్చే వరకు ఎవ్వరు కూడా విశ్రమించకూడదు, ఎవరూ భయపడకూడదు. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది. స్వాతంత్రం కోసం పోరాడారు పెద్దవాళ్ళు, వాళ్ళందరిపైన కేసులు పెట్టారు, అందుకే వాళ్ళు స్వాతంత్ర సమర యోధులుగా మిగిలారు. ఈ రాష్ట్రంలో మీ మీద 10 కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటాం, మీ కేసుల మీద నేం పోరాడతా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి. మీ మీద కావాలని 20 కేసులు 30 కేసులు పెడితే రేపు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య వీరులుగా మిమ్మల్ని నేను గుర్తిస్తా. ఒకవేళ మీ మీద తప్పుడు కేసులు పెడితే ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తా, ఎవరు తప్పు కేసు పెట్టారో దాంట్లో ఉంటుంది, వాళ్ళ భరతం పడతా, వాళ్ళని కూడా వదిలిపెట్టాను. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దండి. మీరు నా మంచినే చూశారు, ఇప్పుడు నా మంచే కాకుండా నా కఠినత్వాన్ని మీరు చూడబోతారు. సైకో చెప్పాడని నన్ను బాధ పెడితే నిన్ను నీకు నిధులు పెట్టాలా? నీ వల్ల నేను బాధపడ్డాను, బాధపడుతున్నా. బాధపడినప్పుడు నేను కూడా మనిషి. నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం నువ్వు కూడా శిక్షకు అర్హుడివే. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తమ్ముళ్ళు ఇవన్నీ చేద్దాం. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను ఇదేం కర్మ అంటే మన రాష్ట్రానికని గట్టిగా చెప్పాలి. చెప్తారా? ఇదేం కర్మ? చాలా వీక్గా ఉన్నాయి మీ వాయిస్, డల్గా ఉన్నాయి. ఇదేం కర్మ? ఇదేం కర్మ? ఇదేం కర్మ? ఇప్పుడు అది అయిన తర్వాత ఇంకొకటి ఉంది. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాల్సిందే, లేకపోతే ఆంధ్రాన్ని కాపాడుకోలేము మనం. ఇప్పుడు చెప్పాలి, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహ, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. చాలా హుషారుగా చెప్పారు, చాలా గట్టిగా ఉన్నారు. సైకో, సైకో, సైకో పాలన పోవాలి. ఏ తమ్ముడు ఏంటి? ఆ తమ్ముడు, ఆ తమ్ముడు, ఆ తమ్ముడు
అంతమంది అరెస్ట్ అయినప్పటికీ ఒకరే మాట్లాడండి. రైతు 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 మళ్ళా రైతు రాజ్యం రావాలంటే, రైతుకు న్యాయం జరగాలంటే, గిట్టుబాటు ధర రావాలంటే, సరైన సమయంలో డబ్బులు పే చేయాలంటే, అక్వాకల్చర్ బాగుపడాలంటే, పామాయిల్కు డబ్బులు రావాలంటే, ఎంఎస్పీ రావాలంటే, అన్నిటికీ మళ్ళా తెలుగుదేశం రావాల్సింది.